స్థావరాన్ని సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అద్భుతంగా తయారు చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. ఈయనకి తెలియదు, నన్ను మళ్ళా పిలవండి, నేను వచ్చి పోలవరం పూజ చేస్తా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఉన్నప్పుడు ఏం బగలీశాడు ఏమో మరి నాకు తెలియదు, మీ అందరికీ తెలుసు. 18కి పూర్తి చేస్తానని చెప్పేసి పూర్తి చేయకుండా చేతులు కాళ్ళు అన్ని పైకెత్తి ఇవాళ మా మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో విషయం ఏంటంటే మీకు చెప్పాలి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఒక మంత్రిగా దాయవలసినటువంటి అంశాలు ఏమీ లేవు, సీక్రెట్ ఏమీ లేదు, ఎందుకంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి. మా దగ్గర పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సిడబ్ల్యూసీ, డిడిఆర్పి, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ, ఇవన్నీ సమిష్టిగా పనిచేయడం ద్వారా మాత్రమే పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను కదా, దిస్ ఈజ్ ద నేషనల్ ప్రాజెక్ట్, నిర్మించవలసింది కేంద్రం, ఇప్పుడు వాళ్ళు కాదు నిర్మించాల్సింది. ఇంప్లిమెంటింగ్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం, డబ్బులు ఇచ్చేది వాళ్ళు. పీపీఏ అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సిడబ్ల్యూసీ, డిడిఆర్పి పర్యవేక్షణ చేస్తుంది ఇప్పటికప్పుడు. మాకు వారికి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి, ఇది గతంలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశమే. అదేమిటంటే లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్. లోయర్ కాఫర్ డ్యామ్ ని అనుకున్న సమయంలో టార్గెటింగ్ పీరియడ్ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది, అందువల్ల ఈ ప్రమాదం జరిగింది, నాశనం అయిపోయింది. ఎందుకు పూర్తి చేయలేకపోయింది, ఎవరి వల్ల పూర్తి చేయలేకపోయింది? అసలు లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు? దీనికి మాత్రం ఈనాడు కాని ఆంధ్రజ్యోతి కాని సమాధానమే చెప్పరు, చంద్రబాబు కూడా సమాధానం చెప్పడు, అప్పుడు ఉన్న మంత్రి కూడా సమాధానం చెప్పడు. లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము రెండు పూర్తి చెప్పిన జియోబ్యాక్స్ యుద్ధ ప్రాతిపదిక మీద తెప్పించి కాంట్రాక్టర్తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక చెప్పించి ఒక లెవెల్ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత జూలై 31కి ఎందుకు పూర్తి చేయాలనుకున్నారు? జూలై 31 తర్వాత వరదలు వస్తాయి, జూలై 31కి సేఫ్ లెవెల్కి తీసుకొస్తే, సేఫ్ లెవెల్ మీన్స్ 25 మీటర్స్, అంటే టోటల్గా అది 30.5 మీటర్స్, 25 మీటర్స్కి తీసుకొచ్చి సేఫ్ లెవెల్లో పెడితే వరదలు వచ్చినా వాటర్ రాదు అని. ఎప్పుడు పూర్తి చేయాలి ఇది? 31కి పూర్తి చేయాలి. వరదలు ఎప్పుడు వచ్చాయి? అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహకన్నంగా. ఇదేమంటే ఒక ఆయన అంటాడు, వర్షాకాలంలో వరదలు రావా ఆ మంత్రి గారికి తెలియదా? మేము ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఆగస్టులో వస్తాయి, ఇప్పుడు వస్తాయి, ముందు వచ్చింది, ఎర్లీగా వచ్చింది ప్రకృతి, మనం చేయగలిగిందేమీ లేదు. 8వ తారీఖున వరదలు ప్రారంభమయ్యాయి, 9, 10వ తారీఖులకి మేము చేస్తున్నటువంటి పనికి ఆటంకం కలిగింది. వాళ్ళు చెప్పారు మీరు 37వ తారీఖు ఎందుకు వేర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయాలి, దానివల్ల నష్టం జరిగిందని పీపీఏ చెప్పింది వాళ్ళ లెటర్లో. మేము చెప్తాం అయ్యా ఇది వరదల వల్ల మేము పూర్తి చేయలేకపోయాం, దిస్ ఇస్ ది కాజ్ అని చెప్తే, ఇది నాట్ రీజనబుల్ కాజ్? రీజనబుల్ కాజ్ కాదా? రామోజీరావు గారికి ఇది రీజనబుల్ కాజ్ ఇలా కనిపించలేదా? ఆంధ్రజ్యోతికి రీజనబుల్ కాజ్ ఇలా కనిపించలేదా? 31కి పూర్తి చేయవలసినటువంటి లోయర్ కాఫర్ డ్యామ్ వన్ లెవెల్ ని మేము కష్టపడి ప్రయత్నం చేసి చేస్తుండగానే వరద రావడం, వరదలో మునిగిపోవటం, లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి వాటర్ రావడం, డయాఫ్రమ్ వాల్ ప్రాంతంతో మునిగిపోవటం, ఇంత జరిగిందే, దీన్ని ఎవరు కదంటారు? మేము తప్పు చేశామా, పొరపాటు చేశామా? తప్పు చేసింది, పొరపాటు చేసింది కూడా. లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి దుర్మార్గులు చరిత్రాత్మకమైన తప్పిదం చేశారు, ఒక క్రిమినల్ మైండ్ తో చేశారనేది వాస్తవం. దీన్ని రాయమంటున్నా వాళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైనా ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయకుండా జరిగిందా? వీళ్ళు బొక్కలు పెట్టేసి వెళ్ళిపోతే అవి మేము పూర్తి చేయాలా? చేయాలి, తప్పదు, చేస్తున్నాం. చేస్తుంటే డిలే అయితే అది మా తప్ప, ఈ పాపం మీదేనా? మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు వాళ్ళు రాస్తారు, ఎందుకంటే మేము 31 తారీఖు పూర్తి చేయలేదని అడిగారు వాళ్ళు. ఇది ఇందువల్ల పూర్తి చేయలేదంటే ఇప్పుడే ఇవ్వబోతున్నాం మేము. 22వ తారీఖు వాళ్ళు లెటర్ రాశారు, మా సెక్రటరీ గారు
సెలవెట్టి అమెరికా వెళ్ళారు ఇవాళ వస్తున్నారు రేపు రెండు రిప్లై ఇస్తాం దే విల్ సాటిస్ఫై ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చేయగలుగుతాం కదా ఉన్న పరిస్థితులు మేము ఎక్స్ట్రా ఆర్డినరీగా తప్పు చేశామా ఇది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే స్కామ్లు జరుగుతున్నట్టుగా మాట్లాడేటువంటి పద్ధతి వాళ్ళు చేస్తున్నారు స్కామ్లు అంటే మావి కావండి స్కామ్లు అంటే మీవి తెలుగు దేశానికి స్కామ్లు స్కామ్లు అంటే ఎలా ఉంటాయంటే ఒక ఉదాహరణ చెప్తాను స్కామ్ అంటే ఉచిత ఉచిత ఇసుక తెలుగుదేశం అధికారం ఉచిత ఇసుక అంట ఇచ్చేశారు అందరికి ఉచితంగా ఇసుక 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఉచిత ఇసుక అని చెప్పి ఆ తాయిల్దారిని కూడా కొట్టారు ఆ పేరేంటి ఆ వంజాక్ష్ కొట్టి ఇసుక దోపిడీ చేసి 5 సంవత్సరాల్లో కనీసంగా 750 కోట్లు వేసుకుంటే ఎంత దోపిడీ చేశారు దట్ ఇస్ ద స్కామ్ స్కామ్ అంటే అది అంతే కాదు రాయదాని ఇదిగో రాయదాని అక్కడ చూపించారు అన్ని టీవీల్లో అసలు రాయదాని దగ్గర కొనుక్కున్నారు బిరామిదారులతో దట్ ఇస్ ద స్కామ్ ఆ స్కామ్ గురించి రాయరు అంతేకాదు పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు కొనడానికి వీల్లేదు అమ్మడానికి వీల్లేదు మార్చుకోవడానికి వీల్లేదు దట్ చట్టం ఆ చట్టాన్ని కూడా మార్చేశారయ్యా మీ దుంపదేగా దళితులకు రూపాయి పావులు ఇచ్చేయటం అది నేను తీసుకోవటం నాకు కమర్షియల్ ఏరియాలోను రెసిడెన్షియల్ ఏరియాలోను ప్లాట్లు యాడ్ చేయడం జీవో ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు దట్ ఈస్ అ స్కామ్ స్కామ్ అంటే అది కానీ ఇది కాదు రింగ్ రోడ్డు హెరిటేజ్ భూములు పక్క తిప్పుకెళ్లారు వాళ్ళ భూములు ధరలు పెరగడానికి అది స్కామ్ అంటే తప్ప మరొకటి కాదు అంతేకాదు ఇది పోలవరంలో స్కామ్ చేశారు నేను చెప్పింది కాదు ఇది భారత ప్రధానమంత్రి చెప్పాడు ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకున్నాడు అది ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మేము అలా చేస్తున్నామా అంతేకాదు అసలు స్కామ్ అంటే ఇంకోటి ఉంది ట్రాన్స్ఫర్ తప్పించి వియ్యంకుడు అయినటువంటి మన రామోజీరావు గారు వియ్యంకుడు గారికి ఇచ్చారే నవయుగాక దట్ ఈస్ ద స్కామ్ వితౌట్ ఎనీ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ లేకోకుండా ఇచ్చేశారు టెండర్ పిలవలేదు తప్పమని నామినేషన్ మీద ఇచ్చారు అది స్కామ్ అంటే దానిలో మీరు స్కామ్ చేశారు ఇలాంటి స్కామ్లు మీరు చేసినటువంటి మీరు ఇవాళ అంటున్నారు లెటరైట్ అని ఒక పదార్థం సిమెంట్ లో వాడి అంతా భారతీయ సిమెంట్ కి ఎంతో వేస్తారు ఏం నాకు అర్థం కాలేదు ఇది వాస్తవమా ఎంత వాడతారు సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక 3% 2% నాకు తెలియదు చాలా లిమిటెడ్ గా వాడేటటువంటి లాటరైట్ ని భారతీయ సిమెంట్ కి ఇచ్చేస్తారు ఇక్కడ సిమెంట్ కి ఇవ్వట్లేదా అని చోళ్ళకి ఇస్తున్నారు దాని ఏదో మేము పెద్ద స్కామ్ చేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలా విషం చిమ్మేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి విషయం మరొకసారి చెప్తున్నాను పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది మీరు చేసిన పాపాలు మీరు చేసిన తప్పిదాలు సరిచేయలేక చూస్తున్నాం ఇక్కడ మేము ఊరికినే ఊరి దొంపదేగా నాకు అర్థం కాల బస్సులు వేసుకెళ్ళారు ఊరూరా బస్సులు వేసుకెళ్ళారు జనాన్ని చూపించారు భజన చేశారు పోలవరం పోలవరం అయిపోయింది అయిపోయిందని 2018లో పూర్తి చేస్తామని శపథాలు చేశారు దీనికి మాత్రం సమాధానం ఒక్కడు చెప్పడం రాంబాబు గారు డేట్ చెప్పలేదు కొత్త మంత్రి గారు చేతులు పైకి ఎత్తాడు ఏంటో చేతులు పైకి ఎత్తేది అసలు మీ డయాఫ్రమ్ వాళ్ళు ఆరోగ్యం ఇంకా తెలుసుకోలేకపోతున్నామే మీరు బాడీ చేసే డయాఫ్రమ్ వాళ్ళు అసలు నేను అడుగుతాను ఒక్క మాట మీరు అందరూ ఆలోచించండి మిత్రులారా పత్రికా విలేకరులందరూ ఆలోచిస్తున్నారు మీరేదో ఈటీవీ లేదా వాళ్ళకు కూడా చెప్తున్నా నేను అంటే యజమాని ఎప్పుడు కాదు అసలు ఎప్పుడైనా సరే నేను తెలుగు అడుగుతానయ్యా కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేస్తారయ్యా ఏమిటా ఈ దుర్మార్గం దీన్ని ఎవడు ప్రశ్నించే వాళ్ళు లేడా ఇంత పాపం ఇంత తప్పిదం చేసినటువంటి వారిని ప్రశ్నించరా ప్రశ్నించడానికి ఎల్లో మీడియా ముందుకు రాదా అరే మీ దుంపద కాఫర్ డ్యాములు కట్టకోకుండా కంప్లీట్ అసలు జీరో చేసి డయాఫ్రమ్ వాళ్ళు వేసినా డయాఫ్రమ్ వాళ్ళు బతికేది ఎందుకంటే ప్రవాహం అలా పోయేది కాబట్టి ఇప్పుడు ప్రవాహం ఇలా పోయింది పెద్ద పెద్ద స్కవర్ పోర్షన్స్ ఏర్పడ్డాయి వాడిని పూడ్చలేక చస్తున్నారు